మిత్రమ గోమని వాడి మీకు ఒక బిజినెస్ ఐడియాని మాత్రమే అందజేస్తుంది. దీనికి కావాల్సిన రా మెటీరియల్స్, మిషనరీస్, ప్రొడక్షన్ ఖర్చులు ఒక అవగాహనతో మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇక మిషనరీస్, రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయి, ఏ విధంగా దొరుకుతాయి అనేది మేము ఇక్కడ ఈ వీడియోలో చెప్పలేం, ఎందుకనగా అది ఒక మార్కెటింగ్ అవుతుంది కనుక. సో ఈ విషయాన్ని కాస్త అర్థం చేసుకోగలరు. ఏదైతే అవసరం అవుతుందో వాటిని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, దాన్ని ఒక్కసారిగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మిత్రమా, మీకు ఇది ఒక చిన్న ప్రకటన. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు గవర్నమెంట్ సర్టిఫికేషన్స్ అనగా ఫామ్ రిజిస్ట్రేషన్, ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్స్, ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేట్స్, జిఎస్టీ, పాన్ కార్డ్ ఇలా ఎన్నో సర్టిఫికేషన్స్ కావాలి. వాటిని ఎలా తెచ్చుకుంటారు, ఏ విధంగా తెచ్చుకుంటారు, మీ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేస్తారు, అండ్ దాంతో పాటు మీ బిజినెస్ ని ఆన్లైన్ లో ఎలా ప్రమోట్ చేస్తారు, అంటే అమెజాన్ లో ఒక బ్రాండ్ అకౌంట్, ఒక సెయిలర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసి మీ ప్రొడక్ట్స్ ని ఆన్లైన్ లో సేల్ చేసి ఎక్కువ లాభాలను ఎలా తీసుకుంటారు. సో వీటి గురించి క్లియర్ గా తెలుసుకోవడానికి కింద డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. మీకు కావాల్సిన సర్వీస్ గురించి క్లియర్ గా తెలుసుకోండి. కానీ ఇక్కడ ప్రతి సర్వీస్ కి ఛార్జ్ ఉంటుంది, దీన్ని కాస్త గమనించండి. ఇక డైరెక్ట్ గా వెళ్ళిపోదాం వీడియోలోకి. హెల్లో మిత్రమా, వెల్కమ్ టు గో మనీ వరల్డ్. ఇక ఈరోజు మన టాపిక్ హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్ ద్వారా నెలకి 1000 రూపాయలు సంపాదించడం ఎలాగో క్లియర్ గా తెలుసుకుందాం. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటు బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేసేయండి. ఇక డైరెక్ట్ గా వెళ్ళిపోతాం వీడియోలోకి. హ్యాండ్ మేడ్ బ్యాంగిల్ బిజినెస్ అనేది చాలా మందికి చేయాలని ఒక ప్యాషన్ ఉంటుంది లేడీస్ కి. సో మీరు ఇంట్లో ఒక పార్ట్ టైమ్ గా ఈ బిజినెస్ ని చేసినట్లయితే 1000 రూపాయలు మీ సొంతం చేసుకోవచ్చు. అది ఎలాగో ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా ఈ బిజినెస్ చేయడానికి హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్ ఎలా తయారు చేస్తారు, దాంట్లో ఉండే డిజైన్స్ ఏంటి, మెటీరియల్స్ ఏదేది యూజ్ చేస్తారు, దానికి ఎంత ఖర్చు అవుతుందో అనేది క్లియర్ గా తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియోస్ మీకు ఆన్లైన్ లో సెర్చ్ చేసుకోవచ్చు, లేదా దీనికి సంబంధించిన కోర్సెస్ లాంటివి కూడా మీ నియర్ బై ఏరియాస్ లో నేర్పించే వాళ్ళు కొంతమంది ఉంటారు, అక్కడికి వెళ్ళైనా నేర్చుకోవచ్చు అనమాట. ఈ కోర్సుని మీరు కంప్లీట్ చేసినట్లయితే, లేదా మీకు ఆల్రెడీ దీని గురించి అవగాహన ఉన్నట్లయితే, ఈ బిజినెస్ ని హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక ఈ బిజినెస్ మీకు వచ్చినట్లయితే హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్, హ్యాండ్ మేడ్ బ్రాస్లైట్స్, రాకెట్స్ లాంటివి చేసి ఎక్కువ మార్కెటింగ్ చేసి మంచి లాభాన్ని తీసుకోవచ్చు. ఇప్పట్లో బాగా డిమాండ్ ఉన్న బిజినెస్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఈ 2 or 3 months అనేది ఈ బిజినెస్కి దిమ్మ తిరిగిపోయే డిమాండ్ ఉంటుంది. ఎందుకు అంటే బ్యాంగిల్స్ రిలేటెడ్గా ఇది సమ్మర్ కాబట్టి మ్యారేజెస్, ఫంక్షన్స్ రిలేటెడ్గా మీ బిజినెస్ మరింత రెట్టింపు అవుతుంది. హ్యాపీగా మీ బిజినెస్ని చేసుకుని బయట మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇక జూన్, జూలై, ఆగస్ట్లో ఇక రాకెట్స్, బ్రాస్లైట్స్ అండ్ దాంతోపాటు బ్యాండెడ్స్ రిలేటెడ్గా దీని డిమాండ్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా యూజ్ చేసి మార్కెటింగ్ చేసినట్లయితే మంచి లాభాల్ని తీసుకోవచ్చు. ముందుగా దీనికి అయ్యే రా మెటీరియల్స్ గురించి నేను మాట్లాడతాను. బట్ దీనికి రా మెటీరియల్స్ అనేది మీరు యూజ్ చేసే ఎక్విప్మెంట్ని బట్టి ఉంటుంది, అది మీరు తీసుకునే కాస్ట్ని, ప్రైజ్ని బట్టి ఉంటుంది అనమాట. సో ఒక్కదానికని చెప్పేసి క్యాలిక్యులేట్ చేయలేము, కానీ ఓవరాల్గా రౌండ్ ఫిగర్ చేసి నేను క్యాలిక్యులేషన్ చెప్తాను మీకు. సో ఒక బ్యాంగిల్ తయారు చేయడానికి, అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. జస్ట్ లైక్ చాలా చోట్ల మీరు చూసే ఉంటారు, చేతికి ఒకటే బ్యాంగిల్ వేసుకుంటారు, ఆ బ్యాంగిల్ కాస్ట్ మార్కెట్లో బయట 200 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు కూడా చక్కర్లు కొడుతుంది. సో ఇక్కడ మీరు యూజ్ చేసే మెటీరియల్ అనేది ఎంత బాగా యూజ్ చేస్తే అంత బాగా మీ బ్యాంగిల్ బయట మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు. సో ఒక సింపుల్ సాదాసీదా బ్యాంగిల్ తయారు చేయడానికి 50 రూపాయల నుంచి 60 రూపాయలు ఖర్చు అవుతుంది. దీన్ని మీరు మార్కెట్లో సేల్ చేసుకోవడానికి దగ్గర దగ్గరగా 200 రూపాయల నుంచి 250 రూపాయల మధ్యలో సేల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు బ్యాంగిల్స్ తయారు చేసి ఈజీగా మార్కెట్లో సేల్ చేయవచ్చు. ఇక ఈ బ్యాంగిల్స్తో పాటు మీ దగ్గర ఉండే రా మెటీరియల్స్తో మీరు ఫ్రెంచ్ బ్యాండ్స్, రాకీ, బ్రాస్లైట్ లాంటివి కూడా రెడీ చేసేసుకొని హ్యాపీగా వీటిని కూడా మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు. ఇక ఎలా మార్కెటింగ్ చేసుకుంటారు, ఎంతెంత ప్రాఫిట్ దీంట్లో దాగింది, అండ్ ఏ విధంగా మనం సేల్ చేయాలి లాంటి విషయాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కాస్త క్రియేటివిటీ వర్క్ ఉండాలి, దాంతోపాటు దీనికి సంబంధించిన స్కిల్ వర్క్ ఉండాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్తో కలిసినా ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక ఈ బిజినెస్ చేసిన తర్వాత పర్టికులర్గా షాప్ లాంటిదే కాకుండా మీ ఇంట్లో కూర్చొని మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్తో కలిసి ఈ బిజినెస్ని పార్ట్ టైమ్గా చేసుకుంటూ మీ ఇంట్లో నుంచే డైరెక్ట్గా సేల్స్ అండ్ హోల్సేల్స్ లాంటివి కూడా రన్ చేసుకోవచ్చు. సో దీనికంటూ పెద్ద పెద్ద లైసెన్స్, బ్రాండ్ లాంటివి అంత అవసరం లేదు. స్టార్టప్లో ఉన్నారు కాబట్టి ఇన్ కేస్ మీరు హై మచ్గా వెళ్తూ ఉంటే, అంటే మీరు బయట దేశాలకు పంపించినా లేకుంటే ఇతర రాష్ట్రాలకు పంపించినప్పుడు గవర్నమెంట్ దగ్గర
దగ్గర నుంచి సర్టిఫికేషన్స్ కావాల్సి ఉంటుంది. సో మీరు లోకల్లో తక్కువ బిజినెస్ చేసుకుంటూ ఉంటే వీటి రిలేటెడ్గా సర్టిఫికేషన్స్ అంతగా యూజ్ అవ్వవు. ఇక ఈ బిజినెస్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి, మరింత ప్రాఫిట్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు మీకంటూ ఓన్గా మీ ఏరియాలో బ్యాంగిల్స్ రిలేటెడ్గా ఒక షాప్ని ఓపెన్ చేసుకొని ఓన్లీ హ్యాండ్మేడ్ రిలేటెడ్గా ఉండే బ్యాంగిల్స్, మీరు తయారు చేసిన బ్యాంగిల్స్ మీ షాప్లో పెట్టుకొని డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్తో హ్యాపీగా మీ ఏరియాలో సేల్ చేసుకోవచ్చు. ఇకపోతే ఆన్లైన్లో సేల్ చేయాలి అనుకునే వాళ్ళు డైరెక్ట్గా ఈ కామర్స్ సైట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, షాప్ క్లూస్, ఈబే లాంటి సైట్స్లో కూడా హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు. ఇక మీ బిజినెస్ మరింత ఇంప్రూవ్ అవ్వాలి అంటే డిఫరెంట్ డిఫరెంట్ వేస్లలో మార్కెటింగ్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ ఏ బ్యూటీ పార్లర్స్ అండ్ లేడీస్ కార్ట్స్ ఏదైతే ఉన్నాయో కార్ట్స్లలో, అండ్ దాంతోపాటు లేడీస్ రిలేటెడ్గా ఎక్కడైతే షాప్స్ ఉన్నాయో అక్కడ హ్యాపీగా మీ బ్యాంగిల్స్ని సేల్ చేయవచ్చు. ఇక దీంతోపాటు మీరు తయారు చేసిన ఫ్రెండ్షిప్ బ్యాండ్స్, రాకీస్, బ్రాస్లైట్స్లను కూడా డైరెక్ట్గా అదే షాప్స్కి కూడా సేల్ చేసుకోవచ్చు. ఇక మీరు తయారు చేసిన బ్యాంగిల్స్కి మరింత డిమాండ్ రావాలి అనుకుంటే, మరింత బిజినెస్ మీకు పెరగాలి అనుకుంటే ఇక్కడి నుంచి మీ బ్యాంగిల్స్ని పక్క దేశాలకి మన వాళ్ళకి పంపించినట్లయితే మంచి లాభాల్ని తీసుకోవచ్చు. ఇక మీరు తయారు చేసిన ఫ్రెండ్షిప్ బ్యాండ్స్, బ్రాస్లైట్స్, రాకీ లాంటివి చిన్న చిన్న షాప్స్కి హోల్సేల్లో అమ్మేసుకున్నా కూడా మంచి లాభాల్ని తీసుకోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, అండ్ ఈ బిజినెస్లో ఎక్కువ లాభాలు దాగి ఉన్నాయి. అండ్ ఈ బిజినెస్ని చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి, అండ్ ఈ బిజినెస్ నేను చేస్తానా చేయలేనా అని చెప్పేసి. అండ్ ఎవరైతే ఈ బిజినెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో ఒక్కసారి ఆన్లైన్లో లేదా బయట దీని రిలేటెడ్గా వీడియోస్ కోర్సెస్ ఉంటే దాన్ని కంప్లీట్ చేయండి. అండ్ ఇంట్లో కూర్చొని హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ తయారు చేసి మంచి లాభాల్ని తీసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.